తప్పకుండా వర్షిస్తుంది. అలా అమ్మవారి కళ్ళు మబ్బులైతే అది వర్షించడానికి కావాల్సిన అనుకూల ఫలం ఏంటో తెలుసా? దయ. దయ అంటే అమ్మవారికి దయ కలిగితే ఆ కలుగు మబ్బులోంచి ద్రవిడం అనే ధార వస్తుంది. అయ్యా ఎంత మంచి కవిత్వం అండి ఇక్కడ. దద్యా దయానుపవనం, దయ అనుపవనం అంటే పవనం వర్షం కురియడానికి అనుకూలము ప్రతికూలము రెండు రకాలు ఉంటుంది. ఎడాపెడా గాలి వచ్చింది అనుకోండి రెండు మబ్బులు పోతాయి, కానీ అనుకూల పవనం పియ్యాలి అప్పుడు వర్షం కురుస్తుంది. అనుకూల పవనం పేరు దయ అంటే అమ్మవారు భక్తుల పట్ల అనుకూలురాలైతే ఆ దయ ఆ కనుల నుంచి ఈక్షణ రూపంగా ద్రవిడాన్ని వర్షిస్తుంది. అయితే ఎవరికి కావాలి వర్షం? ఇదిగో నాకు కావాలి. ఎందుకంటే ద్రవిడాంబుధార నాకు కావాలి. ఎందుకంటే అకించనుడు, అకించనుడు అంటే ఏమీ లేనివాడు, ఏమీ లేనటువంటి విహంగ శిశువుని అంటే పక్షి బిడ్డను ఉన్నాడు, పక్షి పిల్ల. ఈ పక్షి ఏమిటంటే చాతక పక్షి అని ఒక పక్షి ఉంటుంది. చాతక పక్షి లక్షణం ఏంటంటే మబ్బు నుంచి కురిసి నీరు మాత్రం గుచ్చుకుంటుంది. కనుక నేను చాతక పక్షి వంటి వాడు. ఈ చాతక పక్షి నేను నాకు వర్షం కోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటి ఆ చాతక పక్షి లక్షణం? దరిద్రం. కనుక దరిద్రత కలిగినటువంటి చాతక పక్షి నేను. చాతక పక్షికి మేఘవర్షం కావాలి కనుక అమ్మవారి కనుల నుంచి ద్రవిడ వర్షం కురవాలి. దయ్యాన్ని కాదిలా ఇది ఇద్దరు భావం ఇక్కడ. అస్మిన్ అకించన విహంగ శిశవు దరిద్రుడైనటువంటి పక్షి పిల్లపై చాతక పక్షి పిల్లపై ఆ వర్షం కురియుగాక. దానికి తోడు వర్షం కురిస్తే దాహం తిరగడమే కాదు తాపం పోతుంది, రెండు కావాలి. అందులో నాకు ఉన్నటువంటి తాపం అంతా ఎంత కాదు. దుష్కర్మ ఘర్మ, ఘర్మం అంటే ఉడకపోత, వేడి వల్ల కలిగిన ఒకనొక వేదన పేరు ఘర్మ. ఎందువల్ల నాకు ఈ వేడి కలిగిందంటే దుష్కర్మ, అనేక పూర్వజన్మల యొక్క పాపము వల్ల కలుగుతున్న తాపము పోవాలి, దాహము పోవాలి. ఈ రెండూ పోవాలంటే అమ్మవారి యొక్క కడకట్టి చూపుల నుంచి ఆ ద్రవిణాంబు ధార కురియాలి. అమ్మవారి చూపుల వల్ల మన జన్మజన్మాంతర పాప కర్మాంతరమైనటువంటి తాపం పోవడమే కాదు, జీవుడికి కావలసిన అజ్ఞానం తొలగి జ్ఞానం కావాలనే దాహం పడుతుంది. ఈ రెండు అమ్మ చూపులు మనం కలిగించాలి. ఇందులో ఉన్న భావం మనకి వచ్చిన రోజుగా చూద్దాం. చాతక పక్షి మాట అన్నారు. చాతక పక్షి అన్న భావంలో అనన్య గతిని చెప్పేటప్పుడు ఉదాహరణ వాడతారు. అనన్య గతి అంటే అది తప్ప నాకేమీ అక్కర్లేదు అని. చాతక పక్షి ఒక లక్షణం ఉంది, అది కేవలం మేఘం నుంచి కురిసే నీటిని మాత్రమే తాగుతుంది తప్ప భూమికి తగిన నీరు తాగదు. పైగా ఆ మేఘం బాగా పట్టినప్పుడు ఈ పక్షి తలకిందులుగా ఉండి గొంత గుచ్చుకుని కూర్చుంటుందండి. ఇక్కడ ఆ చుక్క పడ నేరుగా భూమి తగ్గకూడదు, అలా ఫ్రెష్ అలా తాగాలనుకుంటుంది. ఒకవేళ మేఘం కురియలేదు అనుకోండి అలాగే చచ్చిపోతుందే తప్ప భూమి మీద నీరు తాగుతుంది. అందుకు చాతక పక్షితో పోల్చడం ఏంటంటే భూమి అంటే లోకం, నాకు లోక సంబంధమైన సుఖాలు అక్కర్లేదు, ఆ జగన్మాత దయతో కురిపించి అనుగ్రహం మాత్రమే నాకు కావాలి. అది తప్ప సాధన పక్షిని పోల్చుతారు భక్తులు. అంతరమ్యమైనటువంటి భావాన్ని చూపించారు. అలా అమ్మవారి యొక్క నయన అంబువాహ ఆ నేత్రములనేటువంటి మేఘము నాపై ద్రవిడాంబుధారను వర్షించుగాక దయానుభవనంతో అని చెప్తూ పదవ శ్లోకం. ఇష్టా విశిష్ట మతయోపి నర యయా ద్రాదృష్టా స్త్రిష్టపపదం సులభం భజంతి దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టమవ పుష్కర విష్టరాయ. వింటుంటే ఎలా ఉందండి అష్టకారాన్ని ఎలా నడిపాడు ఇక్కడ? కవిత్వం అంటే ఎలా ఉండాలి, చిక్కని కవిత్వం ఎక్కడ పొలచదం ఉండదు. ఇష్ట విశిష్ట మతయోగి, ఇష్ట అవిశిష్ట, ఇష్ట విశిష్ట, ఇష్ట అవిశిష్ట అంటే ఇష్టములు ఏవి లేనటువంటి వాడు. ఇష్టమని అంటే కోరికలు కాదు, అంటే నిజానికి నా కోరికలు ఎలాంటివంటి పెద్ద పెద్ద సంపదలు కావాలని నా కోరిక. కానీ ఎన్నో రకాల యజ్ఞాలు చేస్తే కానీ సంపదలు రావు, ఆ యజ్ఞాల నా దగ్గరలో సంపదలు కావాలని కోరిక మాత్రం ఉంది, అది కాదు. కనుక కోరికలు సంపదలు నెరవేరడానికి కావలసినటువంటి యజ్ఞములు లేని వాడను ఇష్టి. ఇష్టం అంటే యజ్ఞము అని అర్థం, ఇష్ట శబ్దానికి అర్థం యజ్ఞము. ఇప్పుడు ఆలోచిస్తే మనం ఇష్టం అనే మాట వాడుతుంటాం కదా, వేదం నుంచి వచ్చిందండి ఇక్కడ. అంటే ఏది కోరుకొని మనం యజ్ఞం చేస్తామో దాని ఇష్టం అని పేరు, కనుక మన కోరికకే ఇష్టం అని పేరు పెట్టేశారు. ఈ మాటకు వస్తే మన భారతీయ సంస్కృతిలో ప్రతి భాషా పదం కూడా వేదము నుంచి దిగినది. ఈ మాట తెలిస్తే మా శంకరుడు దుర్మార్గులు ఒప్పుకోరు, అందుకని నేను చెప్పను. అవి కూడా తీసేమంటారు. నమస్కారం కూడా వేదం నుంచే వచ్చింది, అది భారతీయ సంస్కృతిదే, ఏమి తీయగలరు. అందుకే భారతీయ సంస్కృతి
వేద సంస్కృతి తీసేస్తే భారతదేశాన్ని ప్రాణం తీసేసినంత అనేటువంటి మాటకి కర్తృ కర్మయత్తదిష్టమిత్యుచ్యతే అని శాస్త్ర నిర్వచనం స్పష్టంగా కనబడుతుంది. హూయతే అంతర్వేద్యాంత యద్దానం ఇష్టం తదవిధీయతే, ఇది మాట. అంటే దేవిని ఆశించి నువ్వు ఆహుతులు వేస్తావో అది నీకు ఇష్టం అవుతుంది. కానీ యజ్ఞము ద్వారా ఇజ్య యజ్ఞ యజ్ఞ ఇజ్యో మహేశ్చ మహేత్యశ్చ, అదే కదండి విష్ణు శాస్త్రం యజ్ఞ ఇజ్యో మహేత్యశ్చ కర్తృ సత్రం సదాంగతి. అక్కడ ఇజ్య శబ్దం వచ్చింది కదా, కానీ యజ్ఞముల ద్వారా పొందబడేది ఇష్టం. అలాంటి యజ్ఞముల ద్వారా పొందబడే ఉంటూ ఉంటే ఆశయం వాటి మీద ఉంది, కానీ ఆ ఇష్ట ఆ యజ్ఞములు అవిశిష్ట లేనివాడు నేను, యజ్ఞములు ఏవి లేనివాడు నేను. అలా యజ్ఞములు ఏవీ లేనటువంటి దృష్టి నాకు ఉన్నప్పటికీ, అలాంటి బుద్ధులు కలవాడి లేనప్పటికీ, ఇష్టావిశిష్ట మతయ అపి యజ్ఞాదులు తెలియని మందబుద్ధిని అయినప్పటికీ ఆ తల్లి చూపు పడితే అనేక రకాల యజ్ఞాల వల్ల పొందవలసిన సంపదలు కూడా క్షణంలో ఇస్తుంది. యజ్ఞాల అవసరం లేకుండా ఇక్కడ యజ్ఞాలు యాగాలు చెయ్యకపోయినా అమ్మవారి పాదాలను ఆశ్రయించే నిష్కపట భక్తి ఉంటే యజ్ఞ యాగాల ద్వారా పొందవలసినటువంటి ఉత్తమ లోక సుఖాలన్నీ అమ్మ అందించేస్తుంది. అది ఎలా ఇస్తున్నది, ద్రాక్ దృష్ట్యా, ద్రాక్ అంటే శీఘ్రముగా ఆ చూపుతో వెంటనే ఇస్తాను. లేకపోతే యజ్ఞం చేయగా కొన్నాళ్ళు చేయాలి, తప్పులు లేకుండా చేయాలి, సరిగ్గా చేయాలి, అప్పుడు వస్తుంది. ఇవేమి అక్కర్లే, అమ్మ పాదాల మీద పడి దండం పెట్టేవరకో ఒక్కసారి ద్రాక్ దృష్ట్యా శీఘ్రమైన దృష్టిపాతం చేతనే త్రివిష్టప పదం సులభం పరిస్తే యజ్ఞముల ద్వారా లభించవలసిన త్రివిష్టప పదం ముల్లోకాల సుఖములు కూడా లేదా త్రైలోక్య పదవిని కూడా ఆ తల్లి తన చూపులతో ఇస్తుంది. అయ్యా యజ్ఞాలు ఏమి అక్కర్లేకుండా అలాంటి చూపు, అది నా ఒకటి గాడు ఏమీ లేని వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు ఏమీ లేనివాడు అనే మాట ఎంతున్నా. ఏమీ లేని అంటే దరిద్రుని అర్థంలో చెప్తున్నాం, నాకు అమ్మ తప్ప మరి ఏమీ అక్కర్లేదు అనుకునేవాడు నిజమైన అక్కడి ఎవరైతే ఉన్నాడో వాడి పట్ల అమ్మవారు యజ్ఞ యాగాదుల వల్ల పొందవలసిన పదాన్ని అది అక్కర్లేకుండానే తను చూపులు తెస్తున్నది. అటువంటి దృష్టి ప్రభుష్ట కమలోదర దీప్తి, అమ్మ చూపు ఎలా ఉన్నదంటే బాగా వికసించిన పద్మము యొక్క లోపలి నడి విభాగము ఎంత అందంగా మృదువుగా బంగారు కాంతులతో ఉంటుందో అలాంటి చూపులట అమ్మవారు. ఆ మృదుత్వానికి వికసనానికి సంకేతంగా చూపుల్ని పద్మాలతో పోల్చారు. అందులో చూస్తున్న చూపులు అంత అద్భుతంగా ఉన్నాయి. అలాంటి తల్లి చూపులు పుష్టిం కృషిష్ట, మాకు పుష్టిని కలిగించుగాక, అంటే ఇష్టాం పుష్టిం కృషిష్ట ఇది అర్థం. మనం కోరుకున్న పుష్టిని ఇచ్చుగాక, పుష్టి అంటే సమృద్ధి, అంటే అడిగింది ఎలా ఇస్తుందంటే మన లోటు లేకుండా ఇస్తుంది, మళ్ళీ వెతుక్కోవలసిన అవసరము అవి లేకుండా పుష్టిగా ఇస్తుంది. పుష్టిం కృషిష్ట ఎవరావిడ పుష్కర విష్టర, విష్టర అంటే స్థానం, పుష్కర విష్టర అంటే పద్మములో ఉన్న తల్లి, పద్మమే స్థానముగా కలిగినటువంటి తల్లి పుష్కర విష్టరాయ. ఇష్ట విశిష్టమతయుపి నర యయా ద్రాదృష్టాస్త్రవిష్టప పదం సులభం భజంతే దృష్టి ప్రహుష్ట కమలోదర దీప్తినిష్టాం పుష్టిం కృషిష్ట మా పుష్కర విష్టరాయ. మిగిలిన శ్లోకాలు కాసేపు విరామం తర్వాత మళ్ళీ సమాధి సుమోదం ఎంతసేపు కావాలండి విరామం మీరు చెప్పండి. ఒక 10 నిమిషాల్లో మన అందరం సమావేశమవుతాం. పిల్లలు మంచి గానం చేస్తారు, అంతా కనుక 1 గంట అయిపోతుంది. మన 1 గంట తర్వాత ప్రవచనం ప్రారంభం. మిగిలిన కనకధార వర్షం సగం ఆగిపోయింది, మళ్ళీ కురుస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఈ లోపల మీకు తెలియజేస్తాను. నిన్న భగవద్గీత చింతిత గీత